ఉదయపూర్ డిక్లరేషన్ ప్రజా జీవితంలో 5 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్లకు టికెట్ ఇవ్వాలని ఉంది. ఈ లెక్కన కేసీఆర్ పార్టీలో 86 మందికి టికెట్లు ఇవ్వద్దు. అందరు కొత్తోళ్ళు ఉన్నారు, పక్క పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఇవ్వాలని ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ చెప్తా. సంపద పెంచాలి, దాన్ని కొల్లగొట్టాలనేది కేసీఆర్ ఉద్దేశము. ఆయన సంపద ఆయన పెంచుకోండు. కేసీఆర్కు 2014లో ఏముండే, 2023 ఎన్నికలలో ఏము మన అఫిడవిట్ ఇస్తాడో రెండు కంపేర్ చేద్దాం. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కంపేర్ చేద్దాం. ఆ రోజు 69,000 కోట్లు అప్పుండే, ఈరోజు 6.5 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది రాష్ట్రానికి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు 2014 ఎన్నికల కంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, ఈరోజు ఎన్నికలలో డిక్లేర్ చేయబోయే ఆస్తులు ఎంత, ఏ విధంగా ఇన్ని 100% వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ఆ ట్రిక్ ఏదో, ఆ నైపుణ్యం ఏదో తెలంగాణ నిరుద్యోగ యువకులకు, ఇక్కడున్న వ్యాపారస్తులకు నేర్పమని నేను అడుగుతున్నా. मैं ये दो चीज़ों को कन्फाइन होकर मैं जवाब देता हूँ. महिलाओं के लिए पहले सरकार जो बनाया था 2014 से 19 तक, एक महिला मंत्री भी नहीं है. आप ये जानकारी कीजिए महिलाओं के लिए केसीआर कितना कोशिश की, ये पता लग जाएगा. ये कि जवाब है इसके आगे और बहुत सारे चर्चा है, बाद में करता हूँ. उसके बाद एजुकेशन एंड एम्प्लॉयमेंट के 6,354 प्राइमरी स्कूल्स बंद कर दिए उन्होंने. ऑल यूनिवर्सिटीज, मोर देन 10 यूनिवर्सिटीज आर इन तेलंगाना. कांग्रेस हैव बीन एस्टैब्लिश ऑल दोज यूनिवर्सिटीज. टीचिंग स्टाफ इज ओनली 25%, नॉन टीचिंग स्टाफ ओनली 15%. यू गो थ्रू फंड्स ईयरवाइज फॉर उस्मानी यूनिवर्सिटी और काकतीय यूनिवर्सिटी और एनी अदर यूनिवर्सिटी. वो सब सरकार के यूनिवर्सिटीज बंद करके मल्लारेड्डी यूनिवर्सिटी, राजेश्वर रेड्डी यूनिवर्सिटी, पार्टी के जो चोर है, चोर लोगों को प्राइवेट यूनिवर्सिटीज दिए. वो प्राइवेट यूनिवर्सिटीज में रिजर्वेशन नहीं है फॉर SC ST एंड OBC. जब प्राइवेट यूनिवर्सिटी में विद्यार्थियों को दलित और आदिवासी और OBC के लिए रिजर्वेशन जो नहीं दे सका, राइट टू एजुकेशन एक्ट इम्प्लीमेंट नहीं है तेलंगाना में, फिर वो कैसे क्लेम करेगी कि हम लोग अच्छा एजुकेशन दे रहे हैं? तो सरासर झूठ बोल रहे हैं. झूठ बोलने के लिए उसको थोड़ा भी शर्म नहीं है. నీకెవరు చెప్పారు? హా, అభ్యంతరం లేదని, అభ్యంతరం లేకపోయి మిగతా దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? నువ్వు బాహుబలి ఒకటి చూసినావా? బాహుబలి 2, బాహుబలి 1కి బాగుంది, బాగాలేదని దాని తర్వాత రిలీజ్ చేసిండ్రా. సీక్వెల్ వచ్చినప్పుడు 1 and 2 అంతే ఈక్వల్గా ఉండాలని చెప్పి కొంతమంది యోధులను ముందు దించినాం. తర్వాత యోధులను శబ్బీరలి గారు లాంటి వాళ్ళను, జి చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళను, శక్తివంతులను, కొండా సురేఖ లాంటి వాళ్ళను 2 విడతలో పంపిస్తాము. నీ దగ్గర సైన్ ఉంటే మొత్తం ఒకటిసారి పంపిస్తావా? లేదు కదా, నీకు తెలుసు కదా. నువ్వు లైవ్ చెప్పదలుచుకుంటే మొదలుపెట్టి చివరికి కంక్లూడ్ చేస్తావు. 15 నిమిషాలు చివరికి చెప్పాల్సింది మొదలు చెప్తావా? సో నేను ఏమంటున్నానంటే కేసీఆర్ లాంటి మోసగా ట్రాప్లో పడకండి. ఆ టీ న్యూస్ చూసుడు బంద్ చేయరు, వాడంతా తిక్కలోడు తిక్కలేసి అలేస్తుంటాడు. తినబోతు రుచులెందుకు బాస్, చెప్పేది మీకే చెప్తాం కదా. కేసీఆర్ అనే తోడు ముతిమత్తి తప్పిండ, ఆయనకు విశ్రాంతి అవసరం అని చెప్పేది ఏది పట్టించుకోకర్రీ. మీరు వాటి గురించి పెద్దగా ఆలోచన చేయకర్రీ. హిమాచల్ ప్రదేశ్లో OPSC ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మీరు కావాలంటే ఒక కమిటీ అక్కడికి వెళ్ళండి,
నేన ప్రభుత్వాన్ని చెప్తా ఓపీఎస్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడండి. సో కేసీఆర్ ఏంది అది అబద్ధాల గ్రంథం. కేసీఆర్ అనేది ఎంత చదివినా ఓడు అని అబద్ధాల పుస్తకం. ఆ అబద్ధాల పుస్తకాన్ని పట్టుకొని మీరెందుకు పోతురు? అసలు మీ సంఘమే వచ్చాడు గలే, మీ సంఘంలో ఉన్న అల్లంలు బెల్లంలు ఇంతవరకు విజ్ఞాపన పత్రమే ఇయ్యలే. మీరు ఆ సంఘాన్ని రద్దు చేయరి, లేకపోతే అల్లంను బెల్లంను తీసుకొచ్చి మీ ఇంకేం కావాలని అడిగిపోయానని అడిగిపోయిర్రి. మీరు అడగనే లేదు, అడగంది అమ్మాయినా పెట్టదని చెప్పారు పెద్దోళ్ళు. ఇంతవరకు మీ సంఘం అడిగిందా ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయని? మీ సంఘమే అడగలేదు కాబట్టి మీ సంఘాన్ని అడిగే ధైర్యం మీకు లేదు. ఉంటారా పోతారా అని ఫస్ట్ మీ సంఘం సంగతి మీరు తెలుసుకోండి అంతర్గతంగా, తర్వాత మేమేం చేస్తాం అనేది మమ్మల్ని అడుగురి. మాకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా తెలుసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. ధన్యవాదాలు.